శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి పేరు నిలబెట్టేలా 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఉత్సవాల నిర్వహణ ఉండాలని స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 2022 నిర్వహణపై వివిధ శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మార్నింగ్ అభిషేకం గురించి కానీ గర్భాలయం పూజలు చెప్పి కొంతమంది ఆపేస్తారు. అది ఎక్కువ మంది లోపల ఉండడం వల్ల మామూలు ప్రజలకి దర్శనం కష్టమైనది అని లాస్ట్ టైం అన్నారంట. సో మాక్సిమం తగ్గించేదానికి ప్రయత్నం చేస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతోంది. అయితే ఈ బ్రహ్మోత్సవాలు 13 రోజులు, అంటే ఈ నెల 24 తారీఖు నుంచి వచ్చే నెల 8 తారీఖు వరకు కూడా మనం నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి ఉత్సవాలు నిర్వహించే సహకారాన్ని కోరుకుంటున్నాము. అందరికీ సహకారంతోనే గత సంవత్సరం ఎలాంటి ఇబ్బంది లేకుండా వైభవం అనేది జరిగింది. అలాగే గౌరవ శాసనసభ్యులు, తర్వాత జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఎన్విరాన్మెంట్ ఉన్నతాధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, కమిషనర్ గారు, అందరూ కూడా మంత్రివర్యులు అందరూ కూడా ఈ ఉత్సవాలు మంచిగా నిర్వహించినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. దానికి సంబంధించి ఈ అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. గత 4 రోజుల నుంచి కూడా కొన్ని టెండర్లో పిలిస్తే, అంటే జూలై ఏర్పాటు గురించి కానీ, ముఖ్యంగా గత సంవత్సరం 150,000 మంది వరకు కూడా ఈ శివరాత్రి రోజు ఇక్కడికి స్వామి అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మేము తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి చాలా జూలైలు ఉన్నాయి, వాటికి తగినట్టుగా ఎడిషనల్గా కూడా ఫోటో గోపురం నుంచి అవుట్ సైడ్ మన ప్రత్యేక క్యూలైన్లు కూడా చెట్ల ఏర్పాటు చేసి